రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరత చర్యలతో 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుకి జనసేన పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారితో మేము కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ పాలన ఈ 4.5 సంవత్సరాల్లో కక్షపూరిత చర్యలతోనే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంకా 6 నెలలు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు పండగ చేసుకుంటున్నారు. తప్పకుండా వారికి మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలోకి ఉండదు, కానీ మీరు అధికార మదంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరిత చర్యలతో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా కస్టడీలోకి తీసుకోవాలి అన్న చట్టపరమైన చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేసి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయకోకుండా ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. నిన్న కోర్టులో కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో హాజరుపరచుకోకుండా కాలయాపన చేసే పరిస్థితి నిన్న ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈరోజు కేవలం ఒక కక్షపూరిత చర్యతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కూడా మేము చాలా బలంగా అధికార పార్టీని ఎదుర్కొని అధికారం తీసుకోవడానికి మేము మా వంతుగా మేము నియోజకవర్గాల్లో చాలా బలంగా పటిష్టంగా ముందుకు కొనసాగుతాం. తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి గద్దెదించే విధంగా మేము మా అధ్యక్షుల వారికి కూడా కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ కక్షపూర చర్యని పూర్తిగా మనందరం కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడన్నా కళ్ళు తెరవండి, తెరిచి ఇలాంటి దోపిడీ అలాగే ఇలాంటి కక్షపూర చర్యలు చేపట్టేటువంటి ఈ వైసీపీ పాలనని మనందరం కూడా కాళ్ళు రాసి మళ్ళీ మరికొంత కొన్ని రోజుల వరకు దీన్ని శాశ్వతంగా దూరం చేయాలని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ మా జనసేన పార్టీ పూర్తి మద్దతుగా ఈరోజు ఈ బంద్లో పాల్గొంటున్నారు.